యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నా తెలియజేస్తున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా? ప్రతి ఉదయం మనం ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ఆ దినమంతా కూడా మనం చేసే ప్రతి పనిలో దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కనుక మనము ఆ దినమంతా ఎంతగానో సంతోషించగలుగుతాం, ఆనందించగలుగుతాం. మనం చేసే ప్రతి పని సఫలపరచబడుతుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఉదయం దేవుడు మనం లేవగానే మనతో మాట్లాడుతున్నారు కదా? ఆయన చక్కటి వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం. మీరు కూడా ఎంతగానో దీవించబడుతున్నానని మీరు తెలియచేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చారండి. మరి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. ప్రైజ్ ద లార్డ్! ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నారండి. మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ గాయాలన్నీ కూడా నేను మాన్పుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ యొక్క శరీరంలో భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. మరి దేవుని పిల్లలారా, మరి ఆ రోగాన్ని తొలగించుకోవడం కోసం, ఆ బలహీనత నుంచి విడుదల పొందుకోవడం కోసం ఎన్నో మెడిసిన్స్ వాడారు, కానీ మరి మీకు ఎక్కడా కూడా ఆరోగ్యం రాలేదా? ఎంతోమంది డాక్టర్స్ చుట్టూ తిరిగారు, ఎక్కడికి వెళ్ళినా మీ శరీరంలో ఆరోగ్యం లేదు కదా, స్వస్థత అనేది రాలేదు కదూ. మరి ఎంతో వేదనతో బాధతో ఉన్నారా? నాకు ఇప్పుడు ఆరోగ్యవంతురాలు అవుతాను, నాకున్న ఆరోగ్యాన్నంతా నేను కోల్పోయాను, మరి నేను ఎప్పుడు ఆరోగ్యవంతురాలు అవుతాను అని అనుకుంటున్నారా? అలాగే భయంకరమైన రోగం మిమ్మల్ని ఆవరించడాన్ని బట్టి చాలా వేదనలో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? ఒంటరైపోయి ఉన్నారా? ఒక గదిలో ఒంటరిగా ఉండి ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేక, మరి ఒకవేళ ఎవరు మిమ్మల్ని పలకరించేవారు లేక ఎంతో బాధపడుతున్నారా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా మరి నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను పలకరించట్లేదు అని బాధపడుతున్నారా? నేను ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడిని, ఎంతో ఆరోగ్యంగా ఉండేదాన్ని, ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం, ఎందుకు అనారోగ్యం పాలైపోయాను నేను, ఇక నేను ఆ జీవితం ఇలాగే ఉంటుందేమో, నా బ్రతుకంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నారా? మరి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ ఆ స్థితిలో మీరుంటే అనేక మంది అనేక రకాల మాటలు అంటున్నప్పుడు ఆ మాటల ద్వారా గాయపరచబడుతున్నారా? మరి ఎవరికి చెప్పుకోలేని గాయాలు నీ మనసుకు తగిలిన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి గాయాలతో మీరున్నారో, ఎటువంటి అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారో, మరి అటువంటి స్థితిలో ఉండి మరి ఎంతో వేదనతో కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉంటూ ఇక మా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇలాగే నేను మరణిస్తానేమో, మరి ఇలాగే నా జీవితాన్ని నేను ముగిస్తానేమో అని బాధపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి బాధలో, వేదనలో కృంగిపోయి ఉన్న స్థితిలో మీరు ఉండినప్పుడు నీ దేవునితో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తా, నీ గాయాలను నేను మానుపుతానని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అవునండి, యేసయ్య మాత్రమే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడు. ఆయన మాత్రమే మనకున్న గాయాలను మాన్పే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం
ఎటువంటి గాయాలతో మీరు ఉన్నారో, అది అది మీ మనసుకు సంబంధించిన గాయాలు కావచ్చు, మానసికపరమైన గాయాలు కావచ్చు, శారీరకపరమైన గాయాలు కావచ్చు, ఎటువంటి గాయాలతో నువ్వు బాధపడుతున్నా నీ గాయాలను నేను మానుపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే నీ గాయాలు మానిపే దేవుడు కదా. ఎవ్వరు కూడా నీ గాయాలు మానపలేరు, ఏ మనిషి వల్ల కాదు, కానీ నీ దేవుడు నీ గాయాలు మానుపుతానని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం మరి ఇంత చక్కటి వాగ్దానం చేత నిన్నెంతగానో ప్రభు బలపరిచారన్నారు కదా, మరి ఆయన నిన్ను ఎంతో చక్కటి వాగ్దానంతో నిన్ను బలపరిచి ఉన్నారు. అందుకే నీ దేవాది దేవునికి థ్యాంక్స్ చెప్తావా ఇసయ్యా. మరి నేను ఇంకా ఆరోగ్యవంతురాలను కాలేనేమో అనుకుంటున్నా, నేను ఆరోగ్యవంతుడిని కాలేనేమో అనుకుంటున్నా, నేను ఇంక ఈ అనారోగ్యంతో చనిపోవాలేమో అని బాధపడుతున్నా. అటువంటి ఈ సమయంలో అయ్యా, ఈ ఉదయకాలం నాతోనూ మాట్లాడి నన్ను బలపరిచావయ్యా, అందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్యా. ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? అలాగే నీకు గాయాల చేత మానసిక ఒత్తిడి చేత ఎంతగానో బాధపడుతున్నా, నీతో కూడా ప్రభు అన్నారు కదా, ఎవరు ఏ మనిషి మానపలేని గాయాల చేత బాధపడుతున్నా, నీతో ప్రభు మాట్లాడారు కదా, నీ గాయాలు నేను మానిపోయాను అని ప్రభు అన్నారు కదా. మరి అందుకే ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి. మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితంలో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా అండి అందరూ. ప్రియతండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. నాయనా, ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్యా. నీకు ఆరోగ్యము నేను కలుగు చేసేదనని, నీ గాయము నేను మానిపోయేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు భయంకరమైన వ్యాధులతో ఉన్నారేమో అయ్యా, నైనా దీర్ఘకాలిక వ్యాధులతో అల్లాడిపోతున్నారేమో అయ్యా. నా తండ్రి, భయంకరమైన అనారోగ్యంతో చేత మంచాల మీద పడి ఉన్నారేమో ఏసయ్యా. అయ్యా నాయన, వారందరినీ దర్శించి వారందరినీ ముట్టండి, వారందరికీ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. వారి దేహములకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ప్రభా అయ్యా మనసుకు గాయములై శారీరక గాయాల చేత ఎంతమంది బాధపడుతున్నారో, వారందరి గాయములను మానుపుదలని వాగ్దానం ఇచ్చిన దేవుడు వందనాలు. వారి గాయములు మాన్పబడులుగాక తండ్రికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు ప్రభా, నాయన మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి యొక్క జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక తండ్రి. నూతనమైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నాయన నడిపించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.